శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి మధుర మధుర బింబే మంజులం మందహాసే శిశిర అమృత వాక్యే శీతలం దృష్టి పాతే విపుల మరుణ నేత్రే విశ్రుతం వేణునాదే మరకతమణి నీలం బాలమాలోకయేను భాగవత కథా కథాసుతకి స్వాగతం బలరామకృష్ణులు ఇద్దరు పెద్దవాళ్ళు అవుతున్నారు ఋతువులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి మెల్లిగా పెద్దవాళ్ళు అవుతున్నారు అయితే ఆ సంవత్సరం వీళ్ళు కొంత పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలు చూడ్డానికి పెద్దవాళ్ళుగా మగపిల్లల లక్షణం చిన్నపిల్లల లక్షణం పోయి మగపిల్లల లక్షణం కనపడేంత ఎత్తుగా కనిపిస్తున్నారట ఆ కాలంలో మార్గశిర మాసంలో గోపకన్యలు నెల రోజుల పాటు కాత్యాయని వ్రతం చేసుకుంటారు ఇప్పుడు మనం చేస్తున్నదే తిరుపావై కూడా కాత్యాయని వ్రతం లాంటిదే కృష్ణుణ్ణి భర్తగా కావాలని ఆండాళ్ళ తల్లి చేసిన కాత్యాయని వ్రతమే ఆమె ఈ గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్నే అనుసరించిందని చెప్పబడింది అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు ప్రతిరోజు ఉదయానికే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఒకళ్ళనొకడు పేర్లతో పిలుచుకునే వాళ్ళు లేచేవా ఇంకా వెళ్దాం వెళ్దాం రా అని పాటలు పాడుతూ ఇంకా నిద్రపోతున్న స్నేహితురాళ్లను మేల్కొలుపుతూ బయలుదేరుతారు తర్వాత ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని పాటలు పాడుకుంటూ యమునా తీరానికి వెళ్తారు అక్కడ స్నానం చేసి ఇసుక మట్టి కలిపి కాత్యాయని దేవి విగ్రహాన్ని తయారు చేస్తారు ఆ విగ్రహానికి పూలమాలలు వేసి గంధ పుష్పాక్షతలతోనూ లేత చిగుళ్ళతోనూ పూజలు చేసి తర్వాత పళ్ళు నైవేద్యం పెడతారు పూజ చేసేటప్పుడు అందరిది ఒకటే జపమాట మొత్తం చేసే వాళ్ళందరిది ఏమంటున్నారు తల్లి కాచ్యాయని నువ్వు సమస్త శుభాలకి నిలయమైన దానివి మానవులు దాటడం సఖ్యం కాని మహామాయవి మహాయోగివి సర్వేశ్వరివి ఒకటే జపం ఈ పూజ ఇది ధ్యానం అక్కడి నుంచి అందరి మనసులోనూ ఒకటే కోరికట అదేమిటి నీకు మరల మరల నమస్కరిస్తాను తల్లి నందగోపుడి కుమారుడైన కృష్ణుడు నాకు భర్త అయ్యేలాగా అనుగ్రహించు ఉన్న గోపికలందరూ కృష్ణుడే భర్తగా కావాలని కోరుకుంటున్నారు అది కూడా వీళ్ళు కోరేది ఒక్కావిడ్నే అమ్మవారిని ఈ కోరిక కోరుతున్నారు ఇలా ప్రార్థిస్తూ గోపకన్యలు శ్రద్ధాభక్తులతోటి కాత్యాయని వ్రతం ఆచరించారు ఇంకొక నాలుగైదు రోజుల్లో నెల రోజుల వ్రతం పూర్తి అంటే ధనుర్మాసం చివరికి వచ్చేసింది అనమాట మార్గశీర మాసం చివరికి వచ్చింది వారు పాటిస్తున్న వ్రత విధానం కూడా సర్వాంతర్యామికి తెలిసింది వాళ్ళు చేస్తున్న పొరపాట్లు సరిదిద్ది వాళ్ళకి వ్రత ఫలితం దక్కేలా చేయాలనుకున్నాడు కృష్ణుడికి తెలుసు వీళ్ళు దేనికోసం వ్రతం చేస్తున్నారు అనేది ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళు చేసే చిన్న చిన్న తప్పులు తెలుసు ఆయనకి అలాగే ఏం చేశారట ఒకరోజు వాళ్ళు రోజులాగానే వస్త్రాలు గట్టి మీద వదిలిపెట్టి నదిలోకి దిగారు కృష్ణుడికి వ్రతమో తెలుసు వీళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలుసు ఇప్పుడు వీళ్ళని దిద్దాలి ఎలాగా శ్రీకృష్ణుడు ఏం చేశాడట స్నేహితులతో కలిసి చీకటితోనే లేచి నది ఒడ్డుకెళ్ళాడు స్నేహితుల్ని దూరంగా నిలబెట్టాడు గుట్టగా పోసుకున్న గోపికల వస్త్రాలన్నీ చుట్టబెట్టి మూటగా కట్టి పక్కనే ఉన్న చెట్టు ఎక్కాడు అక్కడి నుంచి ఆ కన్యల్ని ఇలా పిలిచాడట ఓ కన్యలారా మీరు వస్త్రాలు గట్టునొదిలి నదిలోకి దిగారు మీ వస్త్రాలన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ఈ చెట్టు కిందకి వచ్చి మేము ఈ వస్త్రాలు తీసుకోండి అని పిలిచాడు పిలిచేసరికి అలా పైగా ఏమంటున్నాడు ఒక్కొక్కరు వచ్చి కానీ అందరూ వచ్చి కానీ మీ వస్త్రాలు తీసుకోండి ఈ చెట్టు దాకా వచ్చిన వాళ్ళకే వస్త్రాలు ఇస్తాను ఇక్కడ దాకా వస్తాయి మిమ్మల్ని నేనేమి అల్లరి పెట్టను మాట తప్పను కానీ చెట్టు దాకా రావాల్సిందే గట్టు మీద యువతలికి ఉంది చెట్టు అంటే నీళ్ళల్లోంచి లేచి గట్టెక్కాలి అదే లెక్క అనమాట అక్కడి నుంచి శ్రీకృష్ణుడి కొంటీర్తనం చూసి గోపికలు నవ్వుకున్నారు కానీ ఎవ్వరూ నీళ్లల్లోంచి బయటికి రాల మార్గశీరమాసం తెల్లవారుజామున చలి తీవ్రంగా ఉంటుంది కొన్ని అయితే పొగ మంచుతోటి మొహాలు కూడా కనపడవు అంత మంచుగా ఉంటుంది మార్గశీర్షంలో తర్వాత కంఠం దాకా మునిగి ఉన్నారు మెడద లోతు దాకా నుంచున్నారు అందులో కొంతసేపటికి ఇంకాసేపు గడిచేశారు కదా ఏదో గబాబా కాస్త నీళ్ళలో మునిగినప్పుడు బాగుంటుంది వెచ్చగా నది స్నానం చాలా హాయిగా ఉండే ఉంటుంది కానీ క్రమంగా గాలి వీస్తూ ఉంటే చలి తెలుస్తూ ఉంటుంది ఎక్కువసేపు ఉండరు స్నానం చేసి రెండు మూడు మునుగులు మునిగి కృష్ణ గోవింద దామోదర అనుకుని బయటకు వచ్చేస్తారు ఆ బయటకు వచ్చే అవకాశం లోపలే ఈయన తయారైపోయాడు ఇక్కడ పెద్ద మనిషి అక్కడి నుంచి ఏమన్నారు అందరూ ఆలోచించుకుని ఓ పక్కన చలిసేస్తుందని నాయన కృష్ణ నీ తండ్రి నందగోపుడు మన గోకులానికి రాజు బాధ్యత గలవాడు పది మంది నమస్కరించే పూజ్యుడు అతను కొడుకుపోయిన నీకు ఈ ప్రవర్తన పనికిరాదు నువ్వు ఇలా చేయకూడదు మేము దేవతా పూజ కోసం నదిలోకి దిగాం స్నానం చేసి పూజ చేసుకోవాలి మరి చలికి వణికిపోతున్నాం మా వస్త్రాలు మాకు ఇచ్చి అంటే గట్టు మీద పెట్టి నువ్వు వెళ్ళిపో మేము తర్వాత వస్త్రాలు ధరించి పూజ చేసుకోవాలని చెప్పారు చెప్పేసరికి అలా పైగా ఇంకా అంటున్నారు మేము నీ దాసీలో నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాం వస్త్రాలు మాత్రం ఇచ్చే ముందు మేము మరి రాజుగారి అబ్బాయికి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ దాసులే ఎంతో కొంత బాగా కాకపోతే కొంత అయినాను కాబట్టి నువ్వు ముందు వస్త్రాలు అక్కడ పెట్టు నువ్వు ఏది చెప్తే అది చేస్తాం బట్టలు మాత్రం ఇచ్చేసేయమన్నారు కృష్ణుడు పట్టిన పట్టు వదలలేదు వదలక ఏమన్నాడంటే నేను అసత్యం చెప్పను మీరు అసత్యం చెప్పొద్దు ఇప్పుడు మీరు నాకు దాసీలమని చెప్పారు మీరు అదే నిజమైతే నేను చెప్పినట్టు చేయాలి కదా తర్వాత ఎప్పుడో చేయడం కాదు ఇప్పుడే నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను నదిల నుంచి వచ్చేయండి బయటికి చెట్టు దాకా రండి అప్పుడు బట్టలు ఇస్తాను అన్నాడు అనే సరి ఈ చెట్టు కిందకు వచ్చి తీసుకోండి నేను చెప్పేస్తున్నాడు ఈ కన్యలు చేసేది ఏమి లేదు ఎంతసేపో బతిమలాడారు అడిగారు బతిమలాడారు ఏం బతిమలాడినా నవ్వుతాడు మాట్లాడతాడు కానీ ఒప్పుకోడు అవతలకు వెళ్ళడు ఆ బట్టలు వీళ్ళ వైపుకి పడేయడు తను లేచి అక్కడి నుంచి వెళ్ళటం లేదు ఇక బతిమాలి బతిమాలి నీ మీ నాన్నకి చెప్తావు మీ అమ్మకి చెప్తాం అందరికీ చెప్పేస్తావు నీ సంగతి అన్నారు అయినా సరే భయం లేదు అబ్బాయికి కొంచెం కూడా భయపట్టలేదు భయం లేదు పైగా మీరు వస్తే ఇస్తానని నా పట్టుదల మీదే ఉండిపోయాడు ఇక ఏమీ చెయ్యలేకపోయారు బతిమాలి బతిమాలి పైగా సూర్యోదయం అయితే మరీ కష్టం అందరూ వచ్చేస్తారు జనం కూడాను ఆ లోపల వచ్చి పూజ చేసుకోవాలి సూర్యోదయం కాకుండా పూజకి మొదలు పెట్టాలి సూర్యోదయం తర్వాత కూడా పూజ చేసుకోవచ్చు మొదలెట్టాల్సింది సూర్యోదయం కాకముందు ఇక ఎంతసేపు నీళ్ళలోనే ఉంటే ఈ వ్యవహారం ఎట్లా పోసుకుతుంది సరే ఏం చేశారు ఆ చేసేది ఏం లేక రెండు చేతులతోటి సాధ్యమైనంత శరీరాన్ని కప్పుకుని నీళ్లలో ఇచ్చి బయటకు వచ్చారు నీటిలో ఉన్నప్పుడు తెలియని చలి బయటకొచ్చాక బాగా తెలుస్తుంది తడి వంటి మీద గాలి తగిలేసరికి వణుకు పుట్టిపోతుంది వణికిపోతున్నారు కృష్ణుడు ఏమన్నాడంటే మీరు దృఢ నిష్ట నిష్టతోటి కాత్యాయని వ్రతం చేస్తున్నారు అయినా కూడా ఏం చేశారు పుణ్యక్షేత్రం నదీ తీరత నదీ తీరం పుణ్యక్షేత్రం వివస్త్రలుగా నీళ్లలోకి దిగారు ఇది జలదేవతల పట్ల చాలా తీవ్రమైన అపచారం దేవతలకి అపచారం వివస్త్రలుగా స్నానం చేయకూడదు ఇది ధర్మశాస్త్రం ప్రకారం కూడా ఒంటి మీద ఏదైనా నదీ స్నానము అవి చేసేటప్పుడు మడుగులో దిగేటప్పుడు వస్త్రాలు లేకుండా దిగంబరులుగా ఎప్పుడు నీళ్ళలోకి దిగకూడదు స్త్రీలు కానీ పురుషులు కానీ ఒంటి మీద వస్త్రం ఉండాలి దేవతలకి అపరాధం చేసినట్టు అవుతుంది అప్పుడు ఏం చెప్పారు ఆ దోషం పోవాలంటే మీరేం చేయాలి రెండు చేతులు జోడించి నెత్తి మీద పెట్టుకోండి శిరస్సు మీద పైకి పెట్టాలి గోవింద అన్నట్టు పెట్టాలన్నమాట పైకి పెట్టి ఇక్కడికి వచ్చి శిరస్సు వంచి నమస్కరించి మీ వస్త్రాలు తీసుకోండి అన్నాడు కన్యలు తమ చేసిన తప్పు తెలుసుకున్నారు వాళ్ళకి అర్థమైంది తమ చేసింది పొరపాటు ఇది చేయకూడని పనే కాకపోతే ఏంటంటే ఈ చిన్నతనము బాలప్రాయం అనకూడదు కన్యప్రాయం అనుకోండి ఆ వయసులో అడ్డు చెప్పేవాళ్ళు ఎవరైనా చెప్పేవాళ్ళు లేకపోతే ఒక రకమైన ఇష్టారాజ్యపు ప్రవర్తన వస్తుంది వీళ్ళు ఆ కాత్యాయని వ్రతం చేస్తే మీరు కోరిన భర్త లభిస్తాడు అన్న పెద్దల వాక్యాన్ని తీసుకుని నదీ స్నానం చేసి పూజ చేసుకోవాలి అనే వ్రత విధానాన్ని కూడా పెద్దవాళ్ళ దగ్గరే తెలుసుకుని చేయబోతున్నారు చేసేది అదే కదా కాకపోతే ఈ పెద్దలు చెప్పే మాటల్లో కొన్ని శుద్ధులు కొన్ని సరైనవి ఇది ముందు ఇది తర్వాత కుడి ఎడమ ఈ ఈ వివరణ తెలుసుకోకుండా చేస్తే కనుక ప్రయోజనం లేదు అపరాధాలకి గురవుతాం అపరాధం వచ్చి అయిపోతుంది ఇప్పుడు మనం కూడా చాలా చిన్న చిన్న పొరపాట్లు ఇలాంటివే చేస్తాం దేవాలయానికి వెళ్ళాలని చాలా చక్కగా శ్రద్ధగా దేవాలయానికి వెళ్తారు జుట్టు విరబోసుకుని వెళ్ళకూడదు విరబోసుకుని వెళ్ళకూడదు విరబోసుకుని వెళ్ళిపోతారు ఏంటంటే ఇప్పుడు స్టైల్ అది ఇప్పుడు మెథడ్ అది ఇప్పుడు దేవాలయానికి వెళ్ళాలన్న పెద్దవాళ్ళ మాట ఎంత చక్కగా విన్నారో ఆ రెండో మాట కూడా సరిగ్గా పవిత్రంగా ముడి ముడివేసుకోవాలి లేదా చక్కగా జడేసుకోవాలి వస్తువులు ఉండాలి బోసి చేతులతోటి అట్లాగా బోసిగా మెడ అలంకారం లేకుండా దేవాలయాలకు వెళ్ళకూడదు అలాంటివి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వీటన్నిటిని కూడా పాటిస్తేనే మనకి ఫలితం లభిస్తుంది అలా నాటి గోపికలకి కూడా పెద్దల మాట పూర్తిగా వినయనే లక్షణం ఉంది అంటే కొత్త ఏం కాదనమాట అప్పుడు ఉంది మన ముందు యుగంలో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయి వివస్త్రలుగా నదిలోకి దిక్కకూడదని వాళ్ళకి తెలుసు కాకపోతే ఏంటంటే తెల్లవారుజాము ఇక్కడ ఎవ్వరూ లేరు నిర్జనంగా ఉంది మనమే ఏమవుతుంది ఎవరు చూస్తారు అని ఎవరు చూస్తారని కాదు చేయకూడని పని చెయ్యకూడదు అంతే ఎవరైనా చూస్తారని చేయటం చూడలేదని పర్వాలేదు కాబట్టి చేసేయటము చేయకూడదు అట్లా ధర్మం ప్రకారం ఇది పనికి రాదు ఇది శాస్త్ర విహితము శాస్త్ర విరుద్ధము అని విషయాలు మనకి తెలిసినప్పుడు శాస్త్రరీత్యానే ఎవరికి తెలియదు కదా అని కానీ ఎవరూ చూడరు కదా అని కానీ మన ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యపు ప్రవర్తన చేయకూడదు మనం భాగవత రామాయణాది గ్రంథాలు కానీ పురాణాలు కానీ తెలుసుకునేది ఎందుకంటే ప్రధానమైంది ఇది చేయాలి ఇది చేయరాదు చేయకూడని పనులు చేస్తే ఎలాంటి దుష్ఫలితాలు దుష్పరిణామాలు ఎదురవుతాయో స్పష్టంగా తెలియజేయడానికి ఈ కథలు మనకి జ్ఞాపకం పెట్టుకోండి నదీ స్నానం ఎక్కడైనా చెరువులో అక్కడ స్నానం చేసేటప్పుడు వస్త్రం లేకుండా చిన్నపిల్లల్ని కూడా దించకూడదు పిల్లలకు కూడా వస్త్రం ఉంచాలి అయితే ఏం చెప్తున్నాడు దండం పెట్టండి అన్నాడు దండం పెట్టి నడుచుకుంటూ వచ్చి తీసుకోవాలి అక్కడి నుంచి కన్యలు తాము చేసిన తప్పును తెలుసుకున్నారు వెంటనే కృష్ణుడు చెప్పినట్లే అతనికి నమస్కరించి రెండు చేతులు ముఖాన్ని మీద పెట్టుకుని వచ్చి దిగంబరంగా కృష్ణుడి వద్దకి నడిచి వచ్చి తమ వస్త్రాలు తీసుకుని దోష విముక్తుల్ని విముక్తులయ్యారు ఇక్కడ చెప్తున్నాడు చూడండి కృష్ణుడు తాము చేసిన తప్పుని దిద్దాడు కానీ తమని చులకం చేయడానికి కానీ ఆట పట్టించడానికి కానీ హేళన చేయటానికి కానీ లేకపోతే అడ్వాంటేజ్ తీసుకోవటానికి కానీ చేయలేదు ఇది గోపికా వస్త్రాపహరణ పిల్ల ఆడవాళ్ళ బట్టలు దొంగిలించాడు అనేది ఒక ఎంత బ్యాడ్ వర్డ్గా బ్యాడ్ సెంటెన్స్గా పరిణమించేస్తుంది అంటే అది అసలు అప్పటికి అదైన వయసు పది పదకొండు సంవత్సరాలే పెద్దవాడు కాదు అయితే ఈ పెద్దవాడు కాని పసిబాలుణ్ణి వీళ్ళు భర్తగా ఎందుకు కోరుకున్నారు అంటే వాళ్ళ మానసిక దౌర్బల్యం అది ఆయన అప్పటికి చిన్నవాడే చిన్నపిల్లాడే పది పదకొండు సంవత్సరాలు కొంచెం ఎదిగిన పదేళ్ల పిల్లాడు వీళ్ళకి ఏమిటంటే అతన్ని చూడడం ఆయన లీలలు అతను కదులుతుంటే ఆయన భగవంతుడు అవటం వల్ల ఆయన యొక్క పసితనం తెలిసేది కాదు పెద్దవాడుగానే అనిపించేవాళ్ళు ఇంకా పెద్దయ్య ఈ పిల్లాడు పెద్దయ్యకే మాకు పతి కావాలని కోరుకున్నారు వాళ్ళు అదే ధోరణి అనమాట అయితే ఈ భావాలు గ్రహించి సర్వజ్ఞుడైన స్వామి ఇలా చెప్పాడట మీ మనసులో ఏముందో నాకు తెలుసు అది వేరే విధంగా పరిణమించకుండా భక్తిగా పరిణమించాలి ఇప్పుడు ఎవరెవరి వాంఛలు ఎలా ఉంటాయంటే మనకి ఇది కావాలి ఒక వస్తువు మనకి కావాల్సిన విధంగానే కావాలని కోరుకుంటాం జనరల్గా జరిగేది అదే అయితే భగవంతుడు ఏం చెప్తాడంటే ఇక్కడ భగవంతుడు వీళ్ళకి ఒక పది పదకొండు సంవత్సరాల మగపిల్లవాడి రూపంలో కనపడుతున్నాడు కన్యలకి అతను కావాలి కావాలంటే ఏమనుకుంటారు వాళ్ళ వాళ్ళ మనసుకి వాళ్ళ వయసుకి వాళ్ళ ఉద్దేశానికి నేను స్త్రీని ఈ పురుషుడు నాకు కావాలి వీడు భర్తగా కావాలని కోరుకుంటారు ఇప్పుడు ఇలా ఎందుకు కోరుకుంటారు ఎందుకు చేస్తారంటే వాళ్ళ వాళ్ళ కర్మానుభవాన్ని బట్టే వాంఛలు ఆలోచనలు ఏర్పడతాయి స్త్రీ సహజమైన వాంచ ఏంటంటే ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్ల ఇప్పుడు ఈ కాలం అంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే గాని ఊహలు రావనుకోండి అప్పుడైతే ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అంటే వాళ్ళకి తమకు భర్తని ఎన్నుకునే ప్ర ఆలోచనలోనే ఉండేవారు భర్తని ఎన్నుకోవాల్సి వస్తే ఇంత అందమైన వాడు కందద కంచదళా ఒక అందమైన పిల్లవాడు కనిపిస్తుంటే అవి ఆడే నాకు కావాలని అనుకోవటం చాలా సహజమైన సంగతి అయితే ఎవరో ఒకళ్ళు కాకుండా ఉన్నవాళ్ళందరూ మొత్తం గోపికలు అందరూ కూడా అదే ధ్యాసలో ఉన్నారు కన్యలే కాకుండా తర్వాత పిల్లల తల్లులకి కూడా ఈ బాలుడే కావాలన్న వచ్చింది అతన్ని బాలుడిగా వాళ్ళు తెలుసుకోవటం లేదు బాలుడుగా తెలుసుకోవటం అనుకోవటం లేదు జగన్నాథుడుగా తెలుసుకోవటం లేదు నాథుడుగా కావాలని మాత్రమే తెలుసుకుంటున్నారు వాళ్ళ తాలూకు మన మానసిక పరిస్థితి ఆ రకంగా ఉంది కాబట్టి అలాంటి ఊహలు ఏర్పడ్డాయి వాళ్ళకి ఈ గోపికా వస్త్రాపహరణం కానీ గోపిక గీతలు కానీ ఏవి ఎన్నదగిన విషయాలు కావండి ఇవన్నీ భగవంతుడి వైపుకి తీసుకెళ్లే మార్గాలు మనసు భగవంతుడిని కోరుకుంటుందంటే మన మన వయసులో మనకు మామూలు సాధారణ వ్యక్తులకి రకరకాలు ఉంటాయి మా పిల్లలకి చదువు మా భర్తకి వ్యాపార అభివృద్ధి మా అమ్మకి ఆరోగ్యం ఎన్ని ఉంటాయండి మనకి కోరికలు పిల్లలు చదువుకుని బుద్ధిమంతులై బ్రహ్మాండంగా ఉండి బాగా చదివేసుకుని గోల్డెన్ ర్యాంకులు వచ్చేసి ఆ తర్వాత సీట్లు వచ్చి ఆ పైన ఉద్యోగాలు వచ్చి ఏ అమెరికావో ఆస్ట్రేలియావో వెళ్ళిపోయే అవకాశం వచ్చి పిల్లలు బాగా సంపాదించుకుని ఎంత ఊహ చేస్తాం మనం కదా అవన్నీ ఆ దేవుడు వరుసగా ఇస్తాడు ఇప్పుడు మన వాంఛ ఏంటి మనకు తెలిసిన ఊహ నుంచి మనం ఆలోచిస్తాం మనకు కూడా సవ సవాళ్లక్ష ఉంటాయి ఎన్నో కోరికలు ఉంటాయి భగవంతుడి మీద మన కోరికలన్నీ లిస్ట్ చదివి చెప్పుకుంటాం నువ్వు చదివినా చదవకపోయినా జరగాల్సింది జరక్క మా ఎలాగూ జరుగుతుంది ఇవాళ ఇవాళ రోజు నా ఐదో క్లాస్లో ఉన్న పిల్లాడు పదేళ్ళ తర్వాత ఏ క్లాస్లో ఉంటాడంటే లెక్క చెప్తాం కానీ మనకు పరిస్థితి తెలీదు దాని మీద మంచి ఆలోచన పెట్టుకుని అట్లా కావాలి నా పిల్లాడు ఇంత బాగా పైకి వెళ్ళాలి నా కూతురు ఇట్లా చక్కగా మంచి వరుడు రావాలి లేకపోతే నా కూతురే డాక్టర్ అయిపోవాలి కలెక్టర్ అయిపోవాలి బోలుడని ఊహించుకుంటాం ఊహకేముంది ఇవాళ ఐదో క్లాస్లో ఉన్న చిట్టి పిల్ల రెండు జళ్ళు వేసుకున్న చిటి పాపాయి రేపు పొద్దున్న కలెక్టర్ అయిపోవాలన్న ఊహ మనం చేయటం లేదు అలాంటిదే వీళ్ళు భర్త కావాలని కోరుకోవటం కూడా అదేమి విచిత్రము విశేషమైనది కాదు ఆ కాలానుగుణమైన కోరిక అంతే అక్కడి నుంచి చూడండి ఈయన ఏం చెప్పాడంటే ధాన్యపు గింజని ఉడికించినా వేయించినా మొలకెత్తదు ధాన్యాన్ని పచ్చిగానే ఉంచాలి అది అలాగే భగవంతుణ్ణి మనసులో నిలుపుకున్న వాళ్ళు అతనితోటి సంసార భోగాన్ని అనుభవించాలని కోరుకోకూడదు ఇతన్ని భగవంతుడుగా తెలుసుకుపోకపోవటం వల్ల భగవంతుడని తెలియకపోవటం వల్ల అతని దగ్గరున్న లీలల్ని చూసి వీళ్ళు మోహపడుతున్నారు కానీ ఈ లీలలు చూపించేవాడు సాక్షాత్తు పరంధాముడని మనని సృష్టించినవాడు మనని బతికించేవాడు రేపొద్దున మనని లయించేవాడు కూడా ఇతడేనని తెలుసుకోకపోవటం వల్ల వీళ్ళు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు అందుకని కృష్ణుడు ఏం చెప్పాడంటే ఇవి నన్ను మనసులో నిలుపుకున్న వాళ్ళకి వేరే ధ్యాస ఉండదు ఇతర ధ్యాసలు ఉన్నవాళ్ళకి నేనే భగవంతుడని తెలియలేదనే అర్థం కాబట్టి మీ వ్రతం ఫలించింది మీ మనసులో ఉన్న భావనలని నేను పోగొడతాను కామనలని కోరికలని నేను పోగొడతానని చెప్పాడు మీరు గోకులానికి తిరిగి వెళ్ళిపోండి ఈ గో గోకు గోపకన్యల్ని పూజ చేసుకున్నాక ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు ఈ గోపికలు కృష్ణుడి పాదాలనే ధ్యానిస్తూ వెళ్ళిపోయారట దీంతో భాగవత్ కథ సుధా ఇవాళ్ళకి సమాప్తం రేపు ఇంకో కథతోటి కలుసుకుందాం నమస్కారం